జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్జీ గార్డెన్స్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై టీటీయూ జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షులు నోనావత్ రాజు మరియు వారి అనుచరులు టీటీయూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు జాదవ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణలో చేరారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నూనావత్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నీలేటి ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. కార్యవర్గాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగిస్తూ అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, సంక్రాంతి సెలవులలో చేపట్టాల్సిన మిగిలిన ఖాళీలను ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను పూర్తిగా నియమింపాలని, సిపిఎస్ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ను వర్తింపజేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టు నియమించాలని, ప్రతి పాఠశాలలో స్కావెంజర్ శాశ్వతంగా నియమించాలి, ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో మన ఊరు మన బడి ప్రణాళికలో అధిక నిధులు కేటాయించాలని, సెకండరీ గ్రేడ్ టీచర్స్కు ఎమ్మెల్సీలో ఓటు హక్కు కల్పించాలని, మారుమూల దళిత గిరిజన ప్రాంతాల్లో ఉండే పాఠశాలలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో దళిత గిరిజన విద్యార్థులకు 25% ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎం భిక్షపతి, జర్పుల రమేష్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్, అంబాజీ నాయక్, జర్పుల గోవింద్ నాయక్, అశోక్ విజయ్, రాజేందర్ భూమ, రాతిలాల్, మురళి, భాస్కర్, రాజు, ప్రవీణ్, నర్సయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు జరుపుతున్నాము. ఇక్కడ ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన ముందుగా ఎస్సీ ఎస్టీ యూనియన్ అనేది మన జాతి పట్ల మనకు మన జెండా, మన ప్రాబ్లము, మన సొల్యూషను మనమే, మనకు ఒక వేదిక ఉండాలి. మన ప్రాబ్లం కొరకు మనమే పోరాటం చేయడానికి ఒక ఎజెండా తోటి ముందుకు వచ్చిన, యూనియన్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చిన మన వెంకటరావు గారికి ముందుగా ధన్యవాదాలు. సో వారి జెండా, వారి ఎజెండా ఉంది, అంటే వారి బ్యానర్ పైన మన జాతిలో ఉన్న దళిత బిడ్డలు కానీ, గిరిజన బిడ్డలు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో, ముందుగా టీచర్ డిపార్ట్మెంట్ నుంచి తను ముందుకు వచ్చాడు, అది చాలా గొప్ప కార్యక్రమం. సో అలాంటి వారిని మనం అందరం ఆహ్వానించాలి. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు మన సపరేట్ మన బ్యానర్ పైన మనం ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చేసిన, అంటే మీ ఉపాధ్యాయ కార్యక్రమంలో కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మన జాతి సంఘము ఎస్టీ యూనియన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా మా నుంచి మా యూనియన్, అంటే జాతి యూనియన్, ఎస్టీ యూనియన్ అనేది ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సభ గురించి చెప్తున్నాను. చేయడానికి ముందు వరుసలో ఉంటారు కాబట్టి వారికి రాష్ట్ర శాఖ తరఫున ఎప్పుడు అడ్డకలుగుతాయి, ఎప్పుడు ఫోన్ చేసినా ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు మరియు నిరంతరం మన జాతిలో ఉన్నటువంటి దళిత వాడలో ఉన్నటువంటి సమస్యలు మన తండాలకైనా ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు రాజనాయక్ గారిని ఇక